రాసిన గ్రంథము బైబిలే ఇది దేవుని పరిచయం మన అందరి పరిచయం ఇది దేవుని పరిచయం ఆ దేవుని పుస్తకం బైబిల్ బడి అనే క్రైస్తవ ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. క్రీస్తు రెండవ రాకడ కొరకు మిమ్మల్ని సిద్ధపరిచే ప్రవచనాత్మక సందేశాలు సందేశకులు బ్రదర్ ఎస్ఎస్ బాబు గారు. క్రీస్తున మూలం మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. నాకు కృపించిన దేవునికి స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఆది ప్రకటన అనే గ్రంథాన్ని మీకు ఆది కాండం నుండి ప్రకటన వరకు క్లుప్తంగా 10 నిమిషాలు వివరిస్తూ వేరే అంశాన్ని మీరు ధ్యానించుటకు మీ ఆధ్యాత్మికమైన జీవితాలకు ఉపయోగకరంగా ఉండనట్లు నేను ప్రయత్నిస్తూ ఉన్నాను. నా కోసం ప్రేమ స్వర కార్యక్రమం గురించి ప్రార్థన చేయండి. మీలో సందేహాలు అనుమానాలు ఉంటే నాకు మెసేజ్ పెట్టండి, ప్రార్థిస్తాను. నేనే స్వయంగా ఫోన్ చేసి మీతో మాట్లాడతాను. మర్చిపోకండి, నా ఫోన్ నెంబర్కి మీ చిరునామా, డోర్ నెంబర్, అడ్రస్ క్లియర్గా ఉండేటట్లు మీ వాట్సాప్ నెంబరు నాకు పెట్టండి. నేను కొరియర్లో మా బుక్స్ మీ కొరకు పంపబడితే మాది విశ్వాసంతో కూడిన పరిచర్య. ఇది ఒక డినామినేషన్ కాదు. నేను ఒక అనాథగా ఉంటూ 43 సంవత్సరాలు ఈ పరిచర్యలో కొనసాగుతూ ఉన్నాను. ఒక మందిరం కట్టాలని ఒక ఆశ నాకు ఉండేది. చాలా మటుకి మందిరం అయ్యింది. ఇంకా ఆ డోర్స్ అవి పెట్టాలి, కిటికీలు, విండోస్. ఇంకొక 2 లక్షలు మందిరానికి ఖర్చు ఉంది. మీలో ఎవరైనా ఈ పరిచయం ప్రేమించి చిన్న కానుక పంపాలనుకుంటే పంపండి, లేకపోయినా పర్వాలేదు. నాకు సొంతంగా సరైన గృహం కూడా లేదు. నాకు ఇల్లు కావాలని నేను అనుకోవడం లేదు, కానీ మన హృదయమైన గృహాలు కట్టబడాలని నేను ఆశపడుతున్నాను. బైబిల్ గ్రంథంలో ఆది కాండం 29:31 లేయా ద్వేషింపబడుట యెహోవా చూచెను అని వ్రాయబడింది. లేయా ద్వేషింపబడటం ఏంటి? దేవుడు చూడటం ఏంటి? ఇజ్రాయేలు రాహెల్ ప్రేమించాడు, లేయాను విడిచిపెట్టాడు, ద్వేషించాడు. ఎప్పుడైతే భర్త ద్వేషించాడో వెంటనే దేవుడు దాన్ని పట్టించుకున్నాడు. ఆమె నిందను ఆశీర్వాదకరంగా దేవుడు మార్చాడు. చాలాసార్లు మనం ఇతరులను క్షమించాలంటే చాలా కష్టతరంగా ఉంటుంటారు. క్షమాపణ అనేది చాలా విలువైంది. క్షమాపణ గురించి ఈరోజు మీరు పూర్తిగా తెలుసుకోవాలి. ఇతరులను క్షమించడంలో మీరు ముందు ఉండాలి. ప్రేమించడంలో 10 అడుగులు ముందు ఉండాలి. 10 అడుగులు క్షమించడంలో, 12 అడుగులు ప్రేమించడంలో ఖచ్చితంగా ఉండాలి. ఎందుకనంటే ఈ రెండు మన జీవితంలో నిజమైన ప్రేమను, నిజమైన క్రీస్తును ఇతరులకు పరిచయం చేయడానికి అది ఉపయోగపడుతుంది. మీరు క్షమించకపోయినా మీరు క్షమించబడరు. మీరు ప్రేమించకపోయినా దేవుని రాజ్యం చేరలేరు. క్షమించడం, ప్రేమించడం, ఇది క్రైస్తవ్యానికి మూలపాఠం. ఇది యథార్థతకి మార్గం. నీ జీవితంలో యథార్థత ఉన్నా, దాన ధర్మాలు ఉన్నా, ఎంతో చందాలు ఇచ్చినా, ఎంతో ప్రేమ ఉన్నా, క్షమించే అనుభవం లేకపోతే నీ ప్రేమకు అర్థం ఉండదు. ఒకవేళ క్షమించే అనుభవం ఉందే, ఎలాంటి తప్పులను క్షమించగలరు, కానీ ప్రేమించే అనుభవం లేదనుకోండి, క్షమించింది కూడా వ్యర్థమైపోతుంది. అంటే మన జీవితంలో క్షమించడము, ప్రేమించడం అనేది చాలా ప్రాముఖ్యం. ఇక్కడ ఈ బైబిల్లో లేయ ద్వేషింపబడింది. లేయ అనే మాటకి బైబిల్లో చాలా అర్థాలు ఉన్నాయి. లేయ అనే మాటకి అలసట అనే అర్థం, రాహేలు అనే మాటకి ఆడ గొర్రె అనే అర్థం, ఇక రెప్క అంటే కట్టడ, కట్టబడుట అనే అర్థం. రెప్కమ్మ ఇంటికి వచ్చినప్పుడు కుటుంబాన్ని కట్టింది. ఆమె హిందూ కుటుంబం నుంచి వచ్చింది, కానీ దైవికమైన దృష్టి కలిగి ఉన్నది. రూతమ్మ మోయాబ్ దేశంలో చెప్తమైన కుటుంబంలో ఉంది. ఆమె దైవదృష్టి కలిగింది కాబట్టి క్రీస్తు వంశానికి వారసత్వం సంపాదించుకొని తల్లిగా ఆమె వ్రాయబడింది, దీవించబడింది. రెప్కమ్మ కూడా సంఘానికి సాదృశ్యంగా ఉంది. ఆమెలో ఎంతో మాదిరి, ఆమె గుణశీలం చాలా అద్భుతంగా వ్రాయబడింది. ఆమె దాతృత్వం కలిగి ఇంటికి వచ్చే వారికి అలసిపోకుండా అర్ధరాత్రైనా సరే కాళ్ళకు నీలిచి అన్నం అప్పటికప్పుడు వండి సేద తీర్చే గృహిణి, అనేకులను తన జీవితంలోకి ఆహ్వానించి ప్రేమతో ఆదరించే, నిరుపేదలను ఆదరించే మంచి గుణశీలి రెప్కమ్మ. అందుకనే
రిప్క అంటే కట్టబడుట లేక కట్టుట అని అర్థం. మరి లేయ అంటే అలసట. ఆమెలో ఎంత అలసట ఉన్నా నిజ జీవితంలో ఆమె అలసిపోలేదు. క్రీస్తు కొరకు అలసటను ఆమె ఆశ్రయం తీసుకొని దేవుని వైపు చూసింది. ఆమె అలాగా దేవుని వైపు చూసినప్పుడు తన భర్త తన వారు చనుచూపు చూసినప్పుడు అందరూ కూడా సమాజంలో కూడా ఆమెను చనుచూపు చూశారు. అయితే ఆమె దేవుని వైపు చూసింది. ఆమె ఒక అద్భుతమైన మాట వల్లించింది, యెహోవా దయవలన నేను ఒక కుమారుణ్ణి సంపాదించుకున్నాను, యెహోవాను ఒక కొడుకుని ఇచ్చాడు, అతని పేరు స్తుతి అని పేరు పెట్టింది. అంటే స్తుతి అనగా యూదా. ఆమెలో ఆరుగురు కొడుకులు ఒక కూతుర్ని కన్నది. లేయ ఎంత గొప్ప సాహసవంతురాలనంటే ఆమె కుటుంబాన్ని కట్టుకోవడంలో ఎన్ని శ్రమించినా సరే సమాజాన్ని పరిస్థితులు ఆటంకాలను ఒడిదుడుకులను రోగాలను సమస్యలను ఆర్థిక ఇబ్బందులను అన్నింటిని కూడా ఎదిరించి దేవుని వైపు చూసింది. ఆమె తన గృహాన్ని ఎలా కట్టుకుందో తెలుసా? ఎప్పుడైతే దేవుడు ఒక బిడ్డనిచ్చాడో ఆమె దేవుడు స్తుతించడం ప్రారంభించింది. ఆ కొడుకు యూదా వంశానికి మంచి పేరు తెచ్చాడు. రెండో కొడుకు పుట్టినప్పుడు యాజకులు లేవీలు అందులోంచి వచ్చారు. మూడో కొడుకు పుట్టినప్పుడు ఆ కొడుకులోంచి రాజులు వచ్చారు. నాలుగో కొడుకు పుట్టినప్పుడు యేసుక్రీస్తుకి ఈమె తల్లిగా పేర్కొనబడింది. అంటే రాజులు వచ్చారు, యాజకులు వచ్చారు, పరిచారకులు వచ్చారు, సువార్తికులు వచ్చారు, క్రీస్తు కూడా ఈమె గర్భంలోంచి వచ్చిందని చరిత్ర చెప్తుంది. అంటే ఈమె ద్వేషింపబడింది కాబట్టి గొప్పతనాన్ని సంపాదించుకుంది. కానీ రాహేలు ద్వేషింపబడలేదు. రాహేల్లో ఒక చిన్న లోపం ఉంది. ఏంటది? తండ్రి దగ్గర ఉన్న విగ్రహాలను తెచ్చుకుంది. అంటే ఒక పాపానికి బానిసగా ఉంది రాహేలు. రాహేలు చాలా మంచిది, కానీ ఒక పాపం అని అంటే బహుశా ఒక సీరియల్ అనుకోండి, సీరియల్ చూడకుండా ఉండలేరు ఈ రోజుల్లో. అంటే ఒక పాపం ఆమె జీవితాన్ని చేసింది, చిన్న భిన్నం చేసింది. పాపాన్ని దాచుకొని లేదని చెప్పింది, అది ఆమెకు శాపంగా మారింది, మరణించింది. కానీ లేయ పాపాన్ని ద్వేషించింది. నిందలు శ్రమలు అవమానాలు ఆమెను వెన్ను తట్టి క్రీస్తు వంశానికి నడిపించాయి. రాహేలుకి పెద్ద శ్రమలేమీ లేవు. రాహేలు ప్రేమించబడింది ఇహలోకంలో, కాబట్టి క్రీస్తు వంశంలో తల్లిగా ఆమె రాణించలేకపోయింది. ఎందుకంటే ఆమెలో ఏముంది? ఒక దోషము. కాబట్టి సహోదరులారా, ఈరోజు మనం ఒక అమూల్యమైన వాక్యాన్ని మనం ధ్యానించబోతు ఉన్నాం. దీని పేరు క్షమించు ప్రేమించు. ఏమని ప్రేమించాలి, ఏమని క్షమించాలి? ఇందులో మనము ఒక రాజుగారిని మనం ముందుగా పరిచయం చేస్తాను. అతని పేరు మనస్సే. రెండో దినవృత్తాంతాల గ్రంథం 33వ అధ్యాయం. మనస్సే ఏలడం ఆరంభించినప్పుడు 12 ఏండ్ల వాడ యెరూషలేములో 55 సంవత్సరములు ఏలెను. 5వ వచనం, మందిరమునందు అతడు బలిపేటను కట్టించను, మరియు యెహోవా మందిరపు 2 ఆవరణములలో అతడు ఆకాశ నక్షత్ర సమూహములకు బలిపీఠములను కట్టించేను. అగ్నిల నుండి వాటిని ముహూర్తములను విచారించుచు మంత్రములను చెల్లంగి తనను వాడుక చేయు, కర్ణ పిశాసంతోను సోదిగంటతోను సాంగత్యము చేయుచు, యెహోవా దృష్టికి బహుగా చెడుతనము నడుచుచు ఆయనకు కోపము పుట్టించెను. ఎంత ఆశ్చర్యంగా చూడండి ఈ మాట. మనస్సే 12 ఏండ్ల వాడై రాజు అయినప్పుడు అతడు క్రైస్తవులకు రాజు, యూదులకు రాజు. ఈయన వంశం చేసుకునేసి రావాలి. అంత గొప్ప రాజు ముహూర్తాలు విచారించడం మొదలుపెట్టాడు, సోదిగాళ్ళ దగ్గరికి వెళ్ళడం మొదలుపెట్టాడు. ఈనాడు దేవుని ప్రజల్లో చాలా బహిరంగమైన భయంకరమైన పాపం ఒకటి ఉంది, దాన్ని ఎవరు కూడా విడిచిపెట్టడం లేదు. అదేమిటి అని మీరు తెలుసుకోవాలి. ముహూర్తాలు విచారించడం. చాలామంది ఏం చేస్తారంటే పంచాంగాల దగ్గరికి వెళ్ళి వివాహానికి తారీఖులు పెడతాడు. అది చాలా పాపం. వారు వివాహంలో మధ్యలో విడిపోయే ప్రమాదం ఉంది, వాళ్ళ ఆశీర్వాదాలు పోతాయి. చాలామంది ముహూర్తాలు వెతికి, ఏండి మేము ఇంటికి పునాదిరా వేస్తున్నాం, అది ఏ సమయంలో వేస్తే బాగుంటుందని చెప్పి దైవజనుని విడిచిపెట్టి, దేవుని సన్నిధిని విడిచిపెట్టి సొంతంగా కాలజ్ఞానులు ఉన్నారు పలానా చోట అని చెప్పి ఎక్కడికి వెళ్తున్నారు? చేతబళ్ళు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు. ఇది ఎంత సిగ్గుసేటు. వాళ్ళు ఏదైనా చేసేటప్పుడు క్రైస్తవు దగ్గరకు వచ్చి ఎలా చేస్తే బాగుంటుందని అడుగుతారా? అడగరు. కానీ క్రైస్తవులు అక్కడికి వెళ్ళి, అయ్యా ఏ సమయానికి ఇంటికి పునాదిరా చేస్తే బాగుంటుంది, ఏ సమయంలో పెళ్లి చేస్తే బాగుంటుంది, ఏ సమయంలో బర్త్డే చేస్తే బాగుంటుంది, ఏ సమయంలో మేము ప్రయాణం చేస్తే బాగుంటుంది, ఏ సమయంలో ఇల్లు కట్టాలి అని అడగడం దైవ విరుద్ధం, చాలా పాపం. మనస్సు ఎప్పుడైతే ఈ చెడు నడత చేయడం ప్రారంభించాడో వెంటనే దేవుని కోపం వచ్చి అసురు శత్రువులకి అతన్ని అప్పగించాడు. శత్రువుల్ని రెచ్చగొట్టాడు. శత్రువు అంటే రోగాలు, శత్రువు అంటే మానసికంగా కృంగ తీసేవాళ్ళు, ఎదిరించేవాళ్ళు, బాధించేవాళ్ళు. అయ్యగారు వెంటనే మనస్సే ఏమైపోయాడు? ఖైదీ అయిపోయాడు. ఎప్పుడైతే ఖైదీ చేయబడ్డాడో అయ్యగారికి 3 పొట్ల తిండి
రావడం లేదు చెర్లో ఉన్నాడు అప్పుడు బాగా దీర్ఘంగా ఆలోచించాడు నేను క్రైస్తవుని కదా దేవుని కుమారుని కదా నాకంటే ముందు హిజ్కియా యెహోషాపాతు దావీదు ఎంత బాగా పరిపాలించారు వాళ్ళు ఆశ్రయించబడ్డారు అదే వంశంలో వచ్చిన నేను మూర్తాల వెతికి దేవుని ప్రక్కన పెట్టి నా సొనీతిని ఆదరణ చేసుకొని ఇలాంటి చెడు పనులు చేశానేంటి దేవుని విరుద్ధంగా పాపం చేశానని అతను ఏం చేయడం మొదలు పెట్టాడు రెండో దినృత్తాంతాలు 33:12లో దేవుని వైపు చూశాడు అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలెడగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యంలోనికి అతన్ని తిరిగి తీసుకొని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనస్సే తెలుసుకొనేను ఎప్పుడు తెలుసుకున్నాడు తనకి శ్రమ వచ్చింది ఆపద వచ్చింది అప్పుడు దేవుని తెలుసుకొని మొరపెట్టినప్పుడు అతని పరిపాలన 55 సంవత్సరాలు పాలించడానికి దేవుడు ఏమి ఇచ్చాడు కృపించాడు అంటే 12 55 అంటే ఎన్ని సంవత్సరాలు 67 సంవత్సరాలు పాలించడానికి దేవుడు ఏమి ఇచ్చాడు కృపించాడు ఎందుకు ఇచ్చాడు అతనికి అని అంటే అతను ఒక సంవత్సరం ఎండ్ అయిపోవాలి ఒక సంవత్సరం చచ్చిపోవాలి కానీ అతనికి 55 సంవత్సరాలు ఆయుష్ ఎందుకు ఇచ్చాడు అని అంటే అతను తప్పు తెలుసుకొని దేవుడి దగ్గరే శరణు వేడుకున్నాడు ప్రియ సహోదరులారా ఇంకొక రాజు ఉంటాడు బైబిల్లో మీరు చూసే ఉంటారు దీనికి ముందుగా రెండో రాజుల గ్రంథం మొదట అధ్యాయంలో అహజ్యా ఎక్రోను దేవుని దగ్గరికి నేను కిటికీలోంచి పైనుంచి పడిపోయాను నేను చచ్చిపోలేకున్నాను బ్రతుకుతానా చనిపోతానా అని చెప్పి అతను తన పరిచారికలను ఏం చేశాడు దేవుని దగ్గర పంపించినప్పుడు ఏలీ వచ్చి అంటాడు అహజ్యా ఎక్కిన మంచం ఎక్కకుండా చనిపోతాడని చెప్తాడు తర్వాత ఏలియా అహజ్యా రాజు దగ్గరికి వచ్చి అంటాడు నువ్వు ఇస్రాయల్ రాజు కదా నువ్వు క్రైస్తవుల రాజు అయి ఉండి ఎక్రోను దేవుని దగ్గరికి నువ్వు పరిచారికలు ఎందుకు పంపించావు నీ మధ్య దేవుడు ఉన్నాడు కదా నువ్వు జీవంగల దేవుని కుమారుడువు అసలు నీకు ఇచ్చిన సింహాసనం దేవుడిది నువ్వు దేవుని బిడ్డవై ఉండి దేవుని సింహాసనం ఎక్కి దేవునికి విరోధంగా పాపం చేస్తున్నావేంటి నువ్వు తప్పు తెలుసుకోవడానికి సమయం దేవుడిస్తే తప్పు ఒప్పుకోవడం మానేసి తీసుకురాని నా దగ్గరికి ఎందుకు నువ్వు మనుషులు పంపుతావు నువ్వు నా దగ్గర పంపడం కాదు నువ్వు ఉన్న చోట ఏం చేయాలి మోకరించి నీ తప్పు ఒప్పుకోవాలి అన్నప్పుడు అహజ్య తప్పు ఒప్పుకోలేదు అతను ఎన్నో సంవత్సరానికి సింహాసనం ఎక్కాడు 17వ సంవత్సరాన్ని మరి ఎన్ని సంవత్సరాలు పాలించాడు తప్పు ఒప్పుకోలేదు 2 సంవత్సరాల్లోనే ఎండ్ అయిపోయాడు అంటే 19 సంవత్సరాలకి అహజ్య తప్పు ఒప్పుకోలేదు కాబట్టి చచ్చిపోయాడు మనస్సే తప్పు ఒప్పుకున్నాడు కాబట్టి 55 సంవత్సరాలు పరిపాలించి 67 సంవత్సరాలు అతను జీవించినట్లు బైబిల్ చెప్తూ ఉంది అంటే నీ ఆయుష్ పెరగాలంటే నీ పరిస్థితులు నీకు అనుకూలంగా ఉండాలంటే నీకు మంచి ఆరోగ్యము ఐశ్వర్యము ఘనత దేవుని ప్రభావం ఆయన కృప నీలో హెచ్చుగా ఉండాలంటే నీవు మొట్టమొదట నీలో ఏ చెడుగైతే ఉందో ఏ పాపానికైతే నువ్వు బానిసుకున్నావో అది నువ్వు విడిచిపెట్టాలి నువ్వు రాత్రులు దొంగసాటునే బాత్రూంలో తాగుతున్నా ఆ సారా సీసాలు విడిచిపెట్టాలి నువ్వు విడిచిపెట్టకపోతే నీ జీవితంలో ఎప్పటికీ నీ బిడ్డల్లో నీ కుటుంబంలో నెమ్మదిని చూడలేవు కాబట్టి క్షమించాలి అని అంటే ముందు నిన్నువు నీ తప్పును ఒప్పుకోవాలి నిన్ను క్షమించుకోవాలి అలాగే నిన్ను నువ్వు ప్రేమించుకోవాలి దేవుని వైపు చూడాలి ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో నువ్వు ఏమి క్షమించాలి బైబిల్ గ్రంథము చాలా స్పష్టంగా చెబుతున్న అద్భుతమైన మాట ఏమిటి అనంటే ఈరోజు ఒక జీవజాల ఊట ఉంది లేయ ద్వేషింపబడినప్పుడు ఏం కనుగొంది క్రీస్తు వంశంలోకి వారసత్వాన్ని సంపాదించగలదు ఆమె ద్వేషింపబడకుండా ఉంటే ఆమెకు ఆ వారసత్వం వచ్చేది కాదు ద్వేషింపబడింది కాబట్టి 6 కొడుకులను సంపాదించుకుంది 6 కొడుకుల్లో ఒక ఆయన రాజు కుటుంబికుడయ్యాడు ఒక ఆయన యాజకుడయ్యాడు ఒక ఆయన ప్రార్థించేవాడు లేవి పరిచారకుడయ్యాడు ఒక ఆయన ఏమయ్యాడు ప్రవక్త ఒక ఆయన యాజకుడు ఇలాగే ఒకరి తర్వాత ఒకరు వస్తే వారిలోంచి ప్రభు ఆయన క్రీస్తు వచ్చి ప్రపంచాన్ని ఉద్ధరించాడు ఒకవేళ లేయ తల్లి కానీ ద్వేషింపబడకపోతే అంత గొప్ప ఘనత ఆమెకు దక్కేది కాదు ఆది కాండం 16:7లో ఆమె ద్వేషింపబడినప్పుడు శారా ద్వారాగా ఆమె వెలివేయబడినప్పుడు దేవుడు ఆమె కన్నులు ముట్టినప్పుడు ఏం కనుగొంది నీటి బొగ్గ కనుగొంది అదే ఆది కాండము 21:14 వచ్చిన వాళ్ళు అక్కడ కూడా దేవుడు ఆమె కన్నులను తెరిచి నీటి బొగ్గ దగ్గరికి నడిపించినట్లుంది నీటి బొగ్గ యేసుక్రీస్తు ఈ నీటి బొగ్గను మన యాకోబు గారు ఏం చేశారంటే దాని చుట్టూ కూడా అండర్ గ్రౌండ్ చేసి వరలేసి దాన్ని నూతి కింద అంటే బావి కింద ఉపయోగించాడు ఆ బావి దగ్గరికి యోహాను సువార్త 4వ అధ్యాయంలో యేసుక్రీస్తే అక్కడికి వచ్చి కూర్చున్నప్పుడు అక్కడికి ఒక స్త్రీ వచ్చింది ఆవిడ పేరు ఏం పేరు సమరయ స్త్రీ ఆవిడ వచ్చి అంటుంది ఈ బావి మా తండ్రిని యాకోబు తన మందలకి ఈ బావిలోంచి నీరు పెట్టి మాకిచ్చి వెళ్ళిపోయిన
యాకోబు కంటే నీవు గొప్పవాడివా యేసుక్రీస్తు అంటుంది. అది ఏ బొగ్గ? నీటి బొగ్గను మొట్టమొదటిసారిగా కనుగొన్నది ఎవరు? బేర్సెబ ప్రాంతం ఇటు తిరుగుతుంది. అది ఏ ప్రాంతం? పరిశుద్ధ ప్రదేశం, దేవుడు నివసించే ప్రదేశం, దేవుడు కనుదృష్టి ఉన్న ప్రదేశం, ప్రార్థనా సన్నిధి ఉన్న ప్రదేశం. ఆమె తన బిడ్డతో వెళ్ళిపోతే వెళ్ళిపోతే ఎక్కడికి వచ్చింది తెలుసా? దేవుని సన్నిధి ఉన్న ప్రాంతానికి వచ్చింది. అక్కడ ఏం కనుగొంది? నీటి బుగ్గ కనుకొంది. ఆమె ఒక పేరు పెట్టింది, చూచుచున్న దేవుడవు నీవే. ఈరోజు నీ సమస్యలకు పరిష్కారం ప్రభువైన క్రీస్తు. నువ్వు నమ్మాలి, నీ మనోనేతలు తెరవబడాలి, నీ పాపం కొరకు నువ్వు పశ్చాత్తపడాలి. హృదయపూర్వకంగా నువ్వు క్రీస్తుని అంగీకరిస్తేనే దేవుడు నీకు దర్శనమిస్తాడు. నీలో పాపం, త్రాగుడు, కోపం, చిరాకు, తొందరపాటు, పిరికితనం, నాకు డబ్బు లేదు, నాకు ఇల్లు లేదు, నాకు స్థలం లేదు, ఇలా అనుకుంటే నువ్వు ఏమీ సంపాదించలేవు. ప్రియ సహోదరి, ఈరోజు నువ్వు అన్నిటిలో ప్రథమ స్థానంలో ఉండాలంటే నువ్వేం చేయాలో తెలుసా? మొట్టమొదటిసారిగా నువ్వు ఎవరు, నువ్వు ఏమై ఉన్నావు అనేది నువ్వు గుర్తించాలి. నీలో పాపం ఉన్నది, ఆ పాపాన్ని విడిచిపెట్టాలి. ఇప్పుడు అక్కడ ఆమె మొట్టమొదటి అనుకున్న ఆ స్థలం నీటిని, హాగర్ కన్నీటి ద్వారా జీవజలాన్ని సంపాదించుకుంది. ఇప్పుడు ఇక్కడ ప్రభువైన క్రీస్తు స్వయంగా అక్కడ హాగర్తో మాట్లాడిన ప్రభువైన క్రీస్తు, ఇక్కడ అదే క్రీస్తు ఎక్కడికి వచ్చాడు? యోహాను సువార్త 4:4 అక్కడ సమరయ స్త్రీ దగ్గరకు వచ్చి ప్రత్యక్షంగా మాట్లాడుతున్నాడు. ఈ నీళ్లు త్రాగువాడు ఎన్నడు దప్పుకొన్నాడు. అక్కడ మాట్లాడాడు స్త్రీతో, ఇక్కడ మాట్లాడుతున్నాడు స్త్రీతో. ఇదే ప్రాంతాన్ని ఇస్సాకు ఏం చేయడం మొదలుపెట్టి ఇదే ప్రాంతంలో అతను ధ్యానించినప్పుడు రెప్పకమ్మ రావడం చూశాడు. అంటే దేవుని సన్నిధిని ఎవరైతే ఎన్నుకుంటారో, దేవుని సన్నిధిని ప్రత్యేకం ప్రార్థన చేయడం ఎవరైతే మొదలు పెడతారో, ఇస్సాకు ఏ స్థలాన్ని ఎన్నుకున్నాడు? ప్రత్యేకంగా ధ్యానిస్తూ ఉన్నాడు. ఒక అద్భుతమైన పేరు అక్కడ వ్రాయబడింది బైబిల్లో, బేర్సెబ అని రకరకాల పేర్లు అక్కడ ఉన్నాయి. ఆ పేర్లో మీరు తెలుసుకోవలసిన ఒక అద్భుతమైన విషయం, బేర్ లహైర్ రోయి, బేర్ లహర్ రోయి అంటే బేర్సెబ బేర్ లహర్ రోయి. ఇదే ప్రాంతంలో నీటి బొగ్గ ఆగరకు అనుకుంటే, ఇదే ప్రాంతంలో ఇస్సాకు ధ్యానిస్తే, ఇదే ప్రాంతంలో యాకోబు బావి కట్టాడు, ఇదే ప్రాంతంలో ఏ జీవజల బొగ్గనైతే కనుగొన్నదో ఆగరు, అదే జీవజల బొగ్గ క్రీస్తుగా మారి అక్కడికి వచ్చాడు. ఇప్పుడు ఎవరు చూస్తున్నాడు? సమరయ స్త్రీ చూస్తుంది. ఆమె వెంటనే ఏం చేసింది తెలుసా? గుండె నిండా దేవుని వాక్యాన్ని నింపుకుంది, తన పాపాన్ని ఒప్పుకుంది. తనకున్న 5 పాపాలు ఎప్పుడైతే ఒప్పుకుందో ఊరిని క్షణంలో మార్చేసింది, చిన్న ప్రసంగం చేసింది. ఇదిగో నేను మెసేజ్ చూశాను, నా గుండె నిండా జీవజలంతో నింపాడు, నాలో పాపాలని క్షమించాడు, నాకు స్వతంత్రం ఇచ్చాడు, సంతోషం ఇచ్చాడు అనగానే ఊరిలో ఉన్న వాళ్ళందరూ మారిపోయారు. ఎంత ఆశ్చర్యమండది! 1-2 నిమిషాలు ప్రసంగం చేశాడు, 550,000 మంది నినేమే పట్టణస్థులు మార్పు చెందారు. 120,000 మంది కాదు, కుడి ఎడమలంటే చెదిరిపోయిన వాళ్ళు. మొత్తం నినేమే పట్టణస్థులు 550,000 మంది. వీళ్ళందరూ కూడా 1-2 నిమిషాలు చేసిన ప్రసంగానికి మార్మనిసి పొందారు. చాలామంది చెప్పే ఒక విశేషం ఏంటంటే, పేతురు గారు చిన్న ప్రసంగానికి 3,000 మంది మారారు అని అన్నారు. సరే, మరి సమరేశ్వరి చేసిన ప్రసంగాన్ని ఊరంతా మారి వాళ్ళు 8,000 మంది ఉంటారు? మరి నినేవ పట్టణంలో చేసిన చిన్న ప్రసంగానికి 550,000 మారారు, 50 మంది మారారు అని అంటే మరి వాళ్ళు ఎక్కువ? ఇక్కడ సమరేశ్వరి చేసిన చిన్న ప్రసంగానికి ఎంతమంది మారారు? ఊరు మొత్తమే మారిపోయారు, ఒకళ్ళు మిగలలేదు. ఎవరు ఎక్కువ? కాబట్టి 8,000 మంది ఉన్నారు అక్కడ. అంటే నిజమైన జీవజల బొగ్గను నువ్వు కనుగొంటే నీకు ఒక మనసు కావాలి. ఒకటి క్షమించే మనసు కావాలి, రెండోది ప్రేమించే మనసు కావాలి. ఒక స్త్రీ పాపం చేయబడి పట్టబడింది. అప్పుడు ప్రభు అంటున్నాడు, మీలో పాపం చేయలేని వాడు ఎవరు, ముందుకు రండి వ్రేయులతో రాశాడు. ఇదే వ్రేయులు ఎక్కడొచ్చింది? బెలసెజర్ తప్పు చేస్తున్నాడు, మంత్ అవుతున్నప్పుడు వ్రేయులు వచ్చి తన తప్పులు వేలుతో రాయడం చూశాడు. అదే వ్రేయులు, అదే వాక్యము శరీర ధరగా కృపాసత్య సంపూర్ణ క్రీస్తు ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నాడు? రాస్తున్నాడు, మీలో పాపం లేనివాడు ఎవడో ముందుకు రండి అంటున్నాడు. వారిని నిందించడం, వీళ్ళు నిందించడం కాదండి, మొట్టమొదటిసారిగా నువ్వు ఏమయ్యన్నో గుర్తించాలి. అప్పుడు ఎవరు ముందుకు రాలేదు, వాళ్ళ పాపాలు అక్కడ కనబడుతున్నాయి. అప్పుడు ప్రభు అని క్రీస్తు అంటాడు ఆ స్త్రీతో, అమ్మ నేను కూడా నీకు శిక్ష విధించ, నేను వచ్చింది క్షమించడానికి, నేను వచ్చింది రక్షించడానికి, నేను వచ్చింది నరకానికి వెళ్ళిపోతున్న మిమ్మలను, చీకట్లో ఉన్న మిమ్మలను, త్రాగుబోతులను, దొంగలను, వ్యభిచారులను, మాంత్రికులను, శకునిగాళ్లను, భూతవైద్యులను మంచివారిగా మార్చి నిత్య జీవనం తీసుకెళ్ళడానికి వచ్చానమ్మా నేను. మరి ఆయన చక్కగా ఆమెను ఏం చేశాడు? ఓదార్చాడు, ఆమెను క్షమించాడు. బైబిల్లోని ఎస్సే గ్రంథము చాలా అద్భుతమైన ఒక మాట, 45:25 నేను నీ పాపం క్షమిస్తున్నాను కానీ మరి ఎన్నడూ నేను జ్ఞాపకము చేసుకున్నాను. చూడండి, దేవుడికి ఉన్న ఒక గొప్ప లక్షణం ఏంటంటే క్షమిస్తాడు కానీ
జ్ఞాపకం చేసుకుంటాడంటే మర్చిపోతాడు, నువ్వు ఎప్పుడు చేయలేదంటాడు. యిర్మీయా గ్రంథంలో కూడా ఒక అద్భుతమైన మాట రాస్తుంది బైబిల్లో 31:34, నేను వారి దోషములను క్షమించి ఇక ఎన్నడూ జ్ఞాపకము చేసుకొను. హెబ్రీ 8:12, నేను వారి పాపములు విషయమై దయ కలిగి మరి ఎన్నడూను జ్ఞాపకం చేసుకొని. చూడండి, మూడు గ్రంథాల్లో యిర్మీయా, యెషయా, హెబ్రీ మూడు గ్రంథాల్లో నేను ఎన్నడూ వారి పాపములను జ్ఞాపకం చేసుకొని. పాపములు క్షమించడానికి ప్రభు అయిన క్రీస్తు తప్ప ఇక ఎవరు క్షమించలేరు. క్షమించే మనస్సు ఒక క్రీస్తుకు ఉంది, నిన్ను రక్షించే శక్తి ప్రభు అయిన క్రీస్తుకు ఉంది. ఒకటి, నిన్ను ప్రేమిస్తున్నాడు, రక్షిస్తున్నాడు. రెండోది, నీ పాపములు క్షమిస్తాడు, నువ్వు నీతిమంతుడుగా నీతిమంతుడుగా ఉండడానికి ఆయన నిన్ను పిలుస్తున్నాడు. ఇందులో ఒక అద్భుతమైన మాట బైబిల్లో రాస్తుంది, అది 1 యోహాను పత్రిక 3:17, క్రియ ద్వారా ప్రేమ చూపని వారిలో దేవుడు లేడు. 1 యోహాను పత్రిక 4:20 ప్రేమ యందు నిలిచి లేనివాడు తన సహోదరుని చూచి ప్రేమించలేనివాడు అతడు అబద్ధికుడు, అతడు చీకట్లో ఉన్నాడు అంటున్నాడు. అంటే ఇప్పుడు నువ్వు వెలుగులోకి రావాలి. వెలుగులోకి రావాలంటే ఏం చేయాలి? నీ తోటి వారిని క్షమించాలి. నీకు విరోధం ఎవరైతే ఉన్నారో వారిని క్షమించి మర్చిపో, అప్పుడు ఆయన నీ పాపం కూడా క్షమించి మర్చిపోతాడు. ఇక్కడ బైబిల్లోని చాలా అద్భుతమైన మాట Luke 6:38, మీరు క్షమించుడి అప్పుడు మీరు క్షమించబడతారు. కాబట్టి మనం ఎప్పుడైతే క్షమిస్తామో అప్పుడు క్షమించబడతాం. కాబట్టి క్షమించే మనసు నీకు ఉండాలి. నీ సహోదరి, నీ విరోధి ఎవరైనా సరే, నీ పక్కోళ్ళు, అక్కడక్కడ తగాదాలు, సరిహద్దులు, గొడవలు, కోర్టు కేసులకు వెళ్ళకండి. మిమ్మల్ని ఎవరికి ద్వేషిస్తున్నారో వారితో ప్రేమగా ఉండండి. ఒకటి, వారిని క్షమించండి. రెండోది, వారిని ప్రేమించండి. అది నిజమైన ప్రేమ. అప్పుడు వాళ్ళు పెట్టిన కేసు తిరిగి తీసుకొని తప్పు ఒప్పుకుంటారు. ఈరోజు నీవు నేర్చుకుంటున్న ఈ వాక్యంలో నిజమైన జీవజాలం నీ హృదయంలో చేర్చుకో. ఒకటి, నువ్వు క్షమించు, నీ విరోధిని క్షమించు. రెండోది, ప్రేమించు. అప్పుడు నువ్వు ప్రేమించబడతావు, ఆశ్రయించబడతావు, నీ సరిహద్దులు విశాలపరచబడతాయని ఈ లేఖనం చెబుతుంది. ఈ వాక్యము మీ అందరి జీవితంలో ఫలించి దీవించినగాక. నేను నీకోసం ప్రార్థన చేయబోతున్నాను. కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధరా, నీ స్తోత్రం. ఈరోజు ఈ వాక్యం వెంటనే నీ బిడ్డల్లో నీ శాంతి సమాధానంతో నింపండి. నీ జీవజలాన్ని ఎవరితో చేర్చుకుంటారో వారే చివరికి జీవజల ఊటగా మారిపోయి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటారని నీ లేఖను సారంగా ఇక్కడ ఉన్న బిడ్డలను సిద్ధపరిచి శాంతిని సమాధానం దయచేసి వారి స్వచిత్తాన్ని తొలగించి నీ చిత్తాన్ని నీ పరిశుద్ధాత్మ నడిపింపు ఇక్కడున్న ప్రతి బిడ్డకు దయచుకుని వీరిలో ఉన్న అల్పవిశ్వాసం, పిరికితనం, అధైర్యము, రోగము, భయము, ఆందోళన యేసు నామములో తొలగించబడును కాక. యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా పరమ తండ్రి. బైబిల్ బడి పాఠకులందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు మనం నిర్గమకాండంని గూర్చిన వివరాన్ని ధ్యానించబోతున్నాం. నిర్గమకాండం గూర్చిన ధ్యానం ఏమండి? నిర్గమకాండం గ్రంథకర్త మోషే. దీని ముఖ్యాంశం విమోచన. దీని రచనాకాలం సుమారు క్రీస్తుపూర్వం 1445-1405. నేపథ్యం. ఆదికాండంలో మొదలైన వివరణను నిర్గమకాండం కొనసాగిస్తున్నది. ఈ గ్రంథం శీర్షిక ఎక్సోడస్, గ్రీకు భాషాంతరీకరణ అయిన పాత నిబంధన సెప్టువజింట్లో ఈ శీర్షికను వాడారు అనే గ్రీకు భాషా పదం నుండి గ్రహించబడింది. దీని అర్థం తరలిపోవడం లేక విడిచి పెట్టిపోవడం. ఐగుప్తులో ఇస్రాయేలు బానిసత్వం నుండి దేవుడు వారికి కలిగించిన మహావిడుదలను, దేవుని ప్రజలుగా వారు ఆ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళడాన్ని ఈ పదం వెల్లడిపరుస్తున్నది. నిర్గమకాండానికి సంబంధించి ఐగుప్తు నుండి ఇస్రాయేలీల నిర్గమన తేదీ గురించి, పుస్తక రచయితను గురించి రెండు వివాదనలు ఉన్నాయి. నిర్గమనాన్ని గురించి పండితులు రెండు వేర్వేరు తేదీలను ప్రతిపాదించారు. ఒకటి ముందటి తేదీ, దీనిని బైబిల్ తేదీ అని కూడా అన్నారు. దీనిని మొదటి రోజులు 6:1 నుండి తీసుకున్నారు. దాని ప్రకారం సొలొమోను ఏలిన 480 ఏళ్ల ముందు జరిగిందని వివరిస్తుంది. దీని ప్రకారం నిర్గమనం సుమారు క్రీస్తుపూర్వం 1445 జరిగి ఉండవచ్చు. న్యాయాధిపతులు 11:26 ఇస్రాయేలీల దేశాన్ని 300 సంవత్సరాల క్రితం ఆక్రమించారని యెఫ్తా ప్రకటించాడు. దీని ప్రకారం ఆ విజయం దాదాపు క్రీస్తుపూర్వం 1400 జరిగిందని తేలుతున్నది. ఈ కాలక్రమం ప్రకారం నిర్గమనం, కానాను స్వాధీనం, న్యాయాధిపతుల కాలం, ఇస్రాయేలీల మొదటి 3 రోజులు, సౌలు, దావీదు, సొలొమోను చరిత్ర కాలానికి సరిగ్గా సరిపోతుంది. ఈ 3 పాలన కాలానికి ఖచ్చితమైన తేదీలు ఉన్నాయి. నిర్గమనానికి కొంచెం ఆలస్యంగా తేదీ
సుమారు క్రీస్తు పూర్వం 1290ని బైబిల్ ఉదార విమర్శకులు ప్రతిపాదించారు. వీరు ఎగుప్తు పాలకులను గురించి ప్రచారంలో ఉన్న కొన్ని అభిప్రాయాలు, కణానులోని కొన్ని పట్టణాలు క్రీస్తు పూర్వం 13వ శతాబ్దంలో నాశనమైనాయన్న పురావస్తు శాస్త్ర తేదీలను ఆధారం చేసుకుని దీన్ని ప్రతిపాదించారు. నిర్గమ కాండం రచయిత మోషే అని అబ్రహం మీద సాంప్రదాయకులు, ఆధునిక బైబిల్ పండితులు మధ్య ఏకాభిప్రాయం లేదు. మోషే కాలానికి బాగా తర్వాత ఇస్రాయేల్ చరిత్రలో వేరువేరు సంపాదకులు రాసిన వ్యాసాలు కూర్పే నిర్గమ కాండం అని ఆధునిక వ్యాఖ్యాతల దృక్పథం. గాలివానొచ్చి నడియేటిలోన నామల్లాడక నీవే కాపాడినావే. కంట చూడంగా గాలాగిపోయే అలలే అల్లారనే శాపంతివాడ నాదారి గోదారిలో బతుకే హైలేసు యేసు పలికి నీ దాసు యేసు ఎంత వరాల మనసో నీది చిత్రాలుగా ఇన్నానయ్యూసు ప్రభువాహైలేసు నీ మహిమే హైలేసు. దిక్కులే నట్టి దీనాతులంటే నీవు పురిసే దయా నాడే తెలిసిందయా. జంతు బలుడిచ్చే మూడాత్ములంటే నీలో కరిగే సదా కరుణే యదసల్లదా. నీవే రేవంట ఏ నావకైనా నీవే కడలంట ఏ వాగుకైనా ఉప్పొంగు నీ ప్రేమలో నడిసే హైలేసు మణిసే నీ దాసు యేసు. చిత్రాలుగా ఇన్నానయ్యూసు ప్రభువా హైలేసు నీ మహిమే హైలేసు